పెద్దపల్లి పట్టణానికి చెందిన కన్నా మల్లేశ్వరి తన తల్లిదండ్రులు కన్నా మున్నమ్మ రామయ్య జ్ఞాపకార్థం ఆదివారం పలువురు దివ్యాంగులకు 9 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణానికి చెందిన మనసున్న మహారాజులు వారికి తోచినంత నిరుపేదలకు సాయం చేసి పెద్దపల్లి పేరు నిలబెట్టాలని కోరారు. పెద్దపల్లి పట్టణానికి చెందిన కన్నా మల్లేశ్వరి తన అమ్మ నాన్నలు కన్నా మున్నమ్మ రామయ్యల పేరు మీద ట్రస్ట్ ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పెద్దపల్లి పట్టణంలోని అయ్యప్ప టెంపుల్ వద్ద ప్రయాణికుల సౌకర్యం కోసం కన్నా మున్నమ్మ రామయ్య జ్ఞాపకార్థం బస్ షెల్టర్ నిర్మించారు. ఈరోజు పలువురు దివ్యాంగులకు 9 రకాల నిత్యావసర సరుకులతో కూడిన కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కన్నా మున్నమ్మ రామయ్య ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షురాలు కన్నా మల్లేశ్వరి మాట్లాడుతూ తెలుగు నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది సందర్భంగా పలువురు దివ్యాంగులకు 9 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. పేరుకు తగ్గట్టు పెద్దపల్లి పట్టణంలో పెద్ద మనసున్న రాజకీయ నాయకులు, వ్యాపారులు, విద్యావంతులు చాలామంది ఉన్నారని, వారికి తోచినంత లేని వారికి సహాయం చేయాలని కోరారు. భగవాన్ సాయిబాబా చెప్పినట్టు 4 ముద్దలు మన వద్ద ఉంటే 3 ముద్దలు తిని 1 ముద్ద దానం చేయాలన్నారు. మనం తిన్నది మట్టిపాలు, దానం చేసింది మనపాలు అన్నారు. నిరుపేదలైన దివ్యాంగుల పట్ల కరుణా దయా జాలి చూపించాలన్నారు. తన తల్లిదండ్రుల దయవల్ల టీచర్గా పనిచేస్తున్న తాను ఈ చిన్న కార్యక్రమం చేశానని, మనసున్న మహారాజులు గొప్ప గొప్ప సేవా కార్యక్రమాలు చేయాలని, వారికి భగవాన్ సర్వసుఖాలు ఇవ్వాలని కోరుకున్నారు. అందరికీ నమస్కారం అండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడ వికలాంగులకు కొంచెం చిన్న కార్యక్రమం ఉగాది సందర్భంగా పెట్టడం జరిగింది. నేను ఒక టీచర్ను, చిన్న కార్యక్రమం నేను చేశాను. పెద్దపల్లిలో మన ఊరికి తగ్గట్లుగా చాలా పెద్ద మనసు ఉన్నటువంటి మనుషులు, చాలామంది దాతలు ఉన్నారు. వ్యాపార రంగంలో ఉన్నారు, రాజకీయ రంగంలో ఉన్నారు, పారిశ్రామికవేత్తలుగా ఉన్నారు, హైలీ ఎడ్యుకేటెడ్స్గా కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ ముందుకు వచ్చి పాపం వాళ్ళకి ఏదన్నా వికలాంగులకు కూడా మీరు కూడా పెద్ద మనసుతో పెద్ద సహాయం చేయాలని కోరుకుంటున్నా. భగవాన్ బాబావారు ఏం చెప్తారంటే, హెల్ప్ ఎవర్ హర్ట్ ఎవర్, సహాయం చేయాలి. భగవంతుడు మనకి 4 ముద్దలు ఇచ్చినప్పుడు మనం 3 ముద్దలు తినాలి. 1 ముద్ద అయినా ఇతరులకు సహాయం చేయాలి, హెల్ప్ చేయాలి. మనం తిన్నది మట్టిపాలు, ఒకరికి ఇచ్చింది మన పాలు, మనతో వస్తుంది. కాబట్టి పెద్దపల్లిలో దాతలు ఉన్నారు, మంచి ఎన్ని అంబానీలు, టాటాలు, డీలర్లు అందరూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా పాపం వాళ్ళ పైన సానుభూతి చూపించి, కరుణ దయ జాలి చూపించి వాళ్ళకు ఏదన్నా మీరు కూడా పెద్ద సహాయం. నేనేదో చిన్న టీచర్ను, అమ్మ నాన్న కష్టపడి 4 ముక్కలు చెప్పిస్తే ఉద్యోగం చేసుకుంటూ ఆ వచ్చిన జీతంతోనే చిన్న కార్యక్రమాలు చేస్తున్నా. మీరు పెద్ద పెద్దవాళ్ళు దాతలు ఉన్నారు మన ఊర్లో, పెద్దపల్లిని అన్ని రంగాల్లో కూడా పెద్దగా పేరు తేవాలని కోరుకుంటూ మరొకసారి శుభకృత నామ సంవత్సర శుభాకాంక్షలు. ఆ భగవంతుడు అందరికీ సర్వశుభాలను ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరు.